హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి వంటింట్లోని వంకాయ వంటికి చేసే మేలు గురించి తెలుసుకుందాం. ముందుగా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చాలామంది వంకాయను తినొద్దు అంటుంటారు, కానీ వాస్తవంగా వంకాయలో ఎన్నో విశిష్ట గుణాలు ఉన్నాయి. వంకాయలో అనేక పోషకాలు, విటమిన్లు, ఫాస్ఫరస్, కాఫర్, డయటరీ ఫైబర్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, మ్యాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఫోలిక్ యాసిడ్ గర్భస్థ పిండంలో న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్ను నివారిస్తుంది. డయటరీ ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. రక్తనాళాలకు వచ్చే అథెరోస్క్లెరోసిస్ కండిషన్ను నివారించడం ద్వారా గుండెపోటు, పక్షపాతాన్ని కూడా నివారిస్తుంది. వంకాయలో కొలెస్ట్రాల్ పాలు దాదాపు లేవని చెప్పవచ్చు. అందుకే బరువు తగ్గాలనుకున్న వారు వంకాయను కూర తినడం మంచిది. వంకాయలో విటమిన్ సి పాలు కూడా ఎక్కువే. విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. వంకాయలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతూ వాటి పటిష్టం చేస్తాయి. ఈ రకంగా వంకాయ ఆస్టియోపోరోసిస్ను నివారించడానికి లేదా ఆలస్యం చేయడానికి దోహదపడుతుంది. వంకాయలో ఐరన్ తగినట్టు కాఫర్ ఉంటుంది. ఎర్ర రక్త కణాలు తగిన సంఖ్యలో ఉండాలంటే ఐరన్, కాఫర్ అవసరం. వంకాయలోని ఫైటో న్యూట్రియేట్లు మెదడును చురుగ్గా ఉంచుతాయి. అవి ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని మెదడుకు అందిస్తాయి. వంకాయలో సొల్యూబుల్ ఫైబర్ రక్తంలోని చక్కెర నెమ్మదిగా విడుదలయ్యేందుకు దోహదపడుతుంది. కాబట్టి డయాబెటీస్ రోగులకు కూడా ఇది మంచిదే. వంకాయ, టమాటాలను కలిపి వండుకొని కూరగా తింటే అజీర్ణం తగ్గి ఆకలి బాగా పుట్టును. వంకాయను రోస్ట్ చేసి తొక్కను తీసేసి కొద్దిగా ఉప్పుతో తింటే గ్యాస్ ట్రబుల్, ఎసిడిటీ, కాఫము తగ్గిపోతాయి. వంకాయ ఉడకబెట్టి తేనెతో కలిపి సాయంత్రం తింటే మంచి నిద్ర వస్తుంది. నిద్రలేమితో బాధపడే వారికి ఇది మంచి ఆహార వైద్యం. గర్భిణీస్త్రీలో వంకాయను తినడం మంచిది కాదు, ఎందుకంటే ఇది ఎలర్జీలకు దారితీస్తుంది. వంకాయ చాలామందికి దురద ఎలర్జీని కలిగిస్తుంది, కాబట్టి వాళ్ళు తినకూడదు. శరీరంపై పుండ్లు, చర్మవ్యాధులు ఉన్నవారు వంకాయను అస్సలు తినకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ సందేహాలు, సలహాలు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.